టీడీపీ నేత బండారుని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని గుంటూరు నగరపాలెంకు తరలించారు. గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ కు టీడీపీ నేత బండారుని తరలించారు పోలీసులు. మధ్యాహ్నం తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలపై నగరపాలెం పిఎస్ లో కేసు నమోదైంది. మరోవైపు సీఎంపై అనుచిత వ్యాఖ్యలపై కూడా అరండల్పేట పిఎస్ లో మరో కేసు నమోదైంది. తెల్లవారుజామున నగరపాలెం పిఎస్ కు బండారును తీసుకొచ్చారు పోలీసులు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ ఇంటిని మొన్న రాత్రే చుట్టుముట్టారు గుంటూరు పోలీసులు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా పరవాడలో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు 41A, 41B నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. బండారు సత్యనారాయణపై 2 కేసులు నమోదు చేశారు పోలీసులు. ముఖ్యమంత్రి జగన్ను దూషించారని ఒక కేసు నమోదు కాగా, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మరో కేసు పెట్టారు. గుంటూరులోని అరండల్పేట, నగరపాలెంలో పిఎస్ లో ఈ కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ తర్వాత బండారు సత్యనారాయణను గుంటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, ప్రస్తుతానికైతే ఆయన్ని గుంటూరుకి తరలించారు. నెక్స్ట్ పోలీసులు ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం అయితే బండారు సత్యనారాయణ మూర్తి నగరంపాలెం పిఎస్లో ఉన్నారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో విశాఖపట్నంలో అరెస్టు చేసిన తర్వాత ఈ నగరంపాలెం పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసు బలగాలన్నీ కూడా మోహరించాయి. ఎవరిని కూడా టీడీపీ కార్యకర్తలను కానీ నేతలను కానీ ఎవరిని కూడా స్టేషన్ దరిదాపులకు కూడా రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మధ్యాహ్నం తర్వాత ఏదైతే ఇప్పటికే బండారు సత్యనారాయణ మూర్తి మీద 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఒకటి నగరంపాలెం పిఎస్లో ఒక కేసు నమోదు చేస్తే, మరొక కేసు వచ్చేసరికి మరొక ఎఫ్ఐఆర్ వచ్చేసరికి అరండల్పేట పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. అయితే ఈ 2 కేసులకు సంబంధించి ఏ కేసులో ముందు కోర్టుకి హాజరుపరుస్తారు, లేదా 2 కేసుల్లో ఒకేసారి హాజరుపరుస్తారా అనేది ఇంకా అధికారులు తీసుకునే నిర్ణయం కోర్టుకు తీసుకువెళ్ళిన తర్వాత మాత్రం తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా నగరంపాలెం పిఎస్లో ఏదైతే కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారో, ప్రధానంగా మంత్రి రోజా మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే దాని కింద ఇప్పటికే కేసులు సెక్షన్స్ కూడా నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా అందులో 504, 505, 506, 509తో పాటు 499 IPS ఐటీ యాక్ట్ కింద కూడా కేసు పెట్టారు. మరొక వైపు చూసుకున్నట్టయితే 153A అండ్ 354A ఈ 2 సెక్షన్స్ కూడా కీలకంగా ఉన్నాయి. మొత్తం మీద అయితే ఈ ఏదైతే నగరంపాలెం పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారో, ఆ ఎఫ్ఐఆర్లో అయితే బెయిల్బుల్ సెక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే న్యాయవాదులు అయితే చెప్తా ఉన్నారు. అలాగే టీడీపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. అయితే మరొక వైపు ఏదైతే అరండల్పేట పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారో, అది దాని కిందే 41B కింద నోటీస్ ఇవ్వటం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ 2 కేసుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే బెయిల్బుల్ సెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కోర్టుకు హాజరుపరిచిన తర్వాత బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు అయితే ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్ ప్రకారం అయితే ప్రధానంగా బెయిల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నది ఒక అభిప్రాయం అటు టీడీపీ నేతల్లోనూ మరొకవైపు న్యాయవాదుల్లోనూ వినపడుతుంది. అయితే ఎందుకు ప్రధానమైన ఈ 2 కేసుల్లో అరెస్ట్ తీసుకెళ్లి అరెస్టు చూపించిన తర్వాత మరలా ఏదైతే బెయిల్ కనుక ఇచ్చినట్లయితే, రిమాండ్ ఇవ్వకపోతే వెంటనే బండారు సత్యనారాయణ మూర్తిని వదిలిపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని సెక్షన్స్ కూడా 7 ఏళ్లలోపు శిక్షలు పడే సెక్షన్స్ కిందగానే అటు న్యాయవాదులు కానీ టీడీపీ వాళ్ళు కానీ భావిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మధ్యాహ్నం తర్వాత ఏదైతే రాత్రి 7 తర్వాత అరెస్ట్ చేశారు కాబట్టి ఈరోజు మధ్యాహ్నం తర్వాత గుంటూరులోని కోర్టుకు బండారు సత్యనారాయణ మూర్తిని హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది.